అది కాదు సలీం భాయ్, మీరు పెళ్లి చేసినా అందరి వెడ్డింగ్ యానివర్సరీ ఇక్కడే జరగాలంటే మీ టైం అంతా దానికి కేటాయించాలి. ఇలాంటి ఆనందమే కదా జీవితం అంటే. దానానికి కూడా పరిమితం ఉండాలని పెద్దలు చెప్తారు, కానీ మీరు లెక్క లేకుండా దానం చేస్తే లెక్క లేకుండా దేవుడు మళ్ళీ తిరిగిస్తారు మీకు. మీరు అనవసరంగా పొగడకండి. కుడి చేత్తో చేసేది ఎడమ చేయికి తెలియకూడదంటారు. నేను చేసే సాయం నా భార్య జమీలా కూడా తెలియడం ఇష్టం లేదు. మీ ఉద్దేశం అర్థమైంది. బిర్యానీ రెడీగా ఉంది, వచ్చి బోన్ చేయండి. ఎంతసేపు అడగాలి? అడ్రస్ చెప్పమా? ఏం సార్ ఇది, ముందు వెళ్ళి మీరు అమ్మాయిని వెతకండి, నా పని అయిన తర్వాత నేనే వచ్చి అడ్రస్ ఇస్తాను. ఎస్ఐ సార్ అడిగిన హాఫ్ బాయ్ ఇంకా ఇవ్వలేదు. ఇస్తానని చెప్పాను కదా సార్, వెళ్ళండి. త్వరగా ఇవ్వమా. ఇస్తాను సార్. ఏరా అబ్బాయి, నీకు అమ్మాయి పేరు మాత్రం తెలుసు కదా? అవును, ఏం పేరు చెప్పావు? టీనా. టీనా. ఆ అడ్రస్ తెలీదు? తెలీదు సార్. ఆ అమ్మాయి నీ చెల్లెలు కాదు, లవర్ కాదు, కజిన్ కాదు, మరి ఇంకెవర్రా? సార్, ఈ రోజుల్లో పొద్దున్న ఫేస్బుక్లో ఫ్రెండ్ అవుతారు, మధ్యాహ్నం ఎక్కడైనా మీట్ అవుతారు, తర్వాత ఈవినింగ్ ఏం జరుగుతుందో చెప్పనవసరం లేదు. ఈ విషయాలకి పాస్పోర్ట్, లైసెన్స్ ఇవేవి అక్కర్లేదు కదా సార్. సార్, నేను ఇన్ని రోజులుగా మీతో ఉన్నాను కదా, మా అడ్రస్ మీకు తెలుసా? అది కూడా కరెక్టే కదా. అవును, వీడి ముఖం సరిగ్గా చూడు, దొంగ నాయలా లేడు. ఉన్నాడు సార్. అసలు ఆ అమ్మాయితో వీడికేమీ సంబంధం లేనప్పుడు వీడు ఇక్కడిక్కడే ఎందుకు తిరుగుతూ ఉన్నాడు కనుక చెప్తాను. సార్, ఆ అమ్మాయి నాకేం కాదని కాదు, ఆ అమ్మాయి నా ఫ్రెండ్. నాకు విషయం చెప్పండి సార్, ఒక అమ్మాయి అబ్బాయి రోడ్డు మీద వెళ్తే అది చట్ట ప్రకారం తప్ప సార్? చెప్పండి సార్. తప్ప చెప్పు. ఏ తప్పు లేదు, అందుకే కదా ఇప్పుడు మనం కూడా రావాల్సి వచ్చింది. సార్, నేను ఒక విషయం అడుగుతాను, ఎందుకు మీరు ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి వెతకడం లేదు? ఈ కార్ పార్కింగ్, ఇక్కడ షాపింగ్ మాల్లోనూ మేము కూడా వెతికాం కదా, సెక్యూరిటీ ఆపకుండా ఉంటే మేము కూడా వెతికేవాళ్ళం కదా. నువ్వు చెప్పింది రైటే, న్యాయమే. నువ్వు ఓ పంచి ఒక స్టేట్మెంట్ రాసివు, ఆ అమ్మాయి ఆ ఫ్లాట్లోకి వెళ్ళటం నువ్వు చూశానండి, ఒక స్టేట్మెంట్ రాసివు, మేము ఎతకటం మొదలు పెడతాం. దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయ్యా. ఏ పేపర్ పెన్ వాడికి, వాడు చూశాడంట, రాసివు, రాసిస్తావా? రాసివ్వు అన్నా, నేను వెళ్ళాలి, కస్టమర్ పికప్ చేయాలి. నువ్వు ఆ ఫ్లాట్లోకి వెళ్ళు. ఆ ఫ్లాట్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, ఎంతమంది బ్యాచిలర్స్ ఉన్నారు, ఆ మొత్తం లిస్ట్ తయారు చేసి తీసుకురా, అప్పుడు చూద్దాం. కానీ ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. అలాగే వెళ్ళరా. నువ్వు రారా తమ్ముడు, రా. బాగా విను, మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళం బండిలో డీజిల్ కొట్టించుకొని ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తుంది నీకు సహాయం చేయడానికేగా. ఏమంటావు? నన్ను నీ పెద్దన్నయ్య అనుకో, నిజం చెప్పు, ఆ అమ్మాయి నీకేమవుతుంది? సార్, మీకు అడగడానికి గేమ్ లేదా సార్, ఇందాకటి నుంచి అడిగిందే అడుగుతున్నారు. నా కొడుకు వదలొద్దు, వాడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టా. కూర్చో అక్కడ, ఓ కూర్చో, కదిలేవో చచ్చావే.